అనపర్తి మహాలక్ష్మీపేటలో వైఎస్ఆర్సీపీలోకి శ్రీ శివదత్త రజక సంఘం చేరుతున్న కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ నల్లమల్లి మురళీకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మాట్లాడుతూ, ప్రజల సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని, అవినీతికి తావు లేకుండా పాలన చేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ శివసాయిదత్త సంఘం పార్టీలో జాయిన్ అయ్యారు. డాక్టర్ వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, రజక సంఘం సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమ్మంగి అప్పారావు గారు, సమ్మంగి భద్ర, మూలంపాక రమణ గారు, మూలంపాక శ్రేణి గారు, రాజమండ్రి అప్పారావు గారు, చెవి గారు, ఇక మన స్థానికంగా చెప్పాల్సి వస్తే ముఖ్యంగా చెరువుల మీద ఆధారపడేవారు ఒకరు పల్లెలు పల్లెవారు, రెండవవారు రజకులు. మీ అందరికీ తెలుసు, చాలా గ్రామాల్లో ఇంకా చెరువుల్లోనే బట్టలు ఉతకడం చేయడం, కొన్ని చోట్ల అయితే చెరువుల్లో చేపలను కూడా రజకులే పట్టడం, లేదంటే వారు సప్లీస్ తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పక్కనే ఉంది పొలమూరు. పొలమూరు గ్రామంలో ఉన్న చెరువులన్నీ కూడా ముఖ్యంగా మూడు చెరువులు. అంతేకాకుండా మీ బంధువులు చాలామంది ఉంటారు, ఒక్కసారి అడగండి, ఆ చెరువులో దిగి ఎవరైనా బట్టలు ఉతికి పరిస్థితి ఉందా లేదా అంటే మీకే తెలుస్తుంది. నిజంగా ఆ చెరువులో దిగి బట్టలు ఉతుకుదామంటే బాడీ మన ఆ చెరువులో ముందు పోయి కనీసం శవం కూడా దొరకనే పరిస్థితుల్లో ఆ చెరువులు అంతంత లోతుగా తవ్వేశారు. దాంతో వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు కూడా లాస్ అయిపోయింది. మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన సపోర్ట్ గా అందరం ఉంటే మనకే ఆయన సపోర్ట్ గా ఉంటారు. అలాగే మనమే కాదు, మీరే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి మన డాక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని చేసి, అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని నేను కోరు ప్రార్థిస్తున్నాను. మంచికి మనం సపోర్ట్ చేయగలిగితే మనకి మంచి జరుగుతుంది నమ్మకంతో 7 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు కూడానే తిరుగుతున్నాను. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూనే ఉన్నాను. అలాగే ఆయన అడుగు జాడల్లో మీరు నడవటానికి ఈ రోజు బయలుదేరుతున్న మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాంబాబు గారిని అటువంటి మీడియా మిత్రులకు, ఒక పార్టీ అభ్యర్థి నెగ్గిన తర్వాత విజయోత్సవ సభ అన్న రీతిలో వచ్చినటువంటి మెజార్టీ నియోజకవర్గంలో ఈరోజు మన డాక్టర్ గారి గెలుపు కోసం, అలాగే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి చేయడం కోసం నడుం బిగించి ఈరోజు శివ సాయి దుర్గా రజక సంఘం ప్రెసిడెంట్ సమ్మంగి శ్రీనివాసరావు గారు, దానికి సంఘం అంతా కూడా ఏకతాటిపైకి తెచ్చి